డిసెంబర్ 10 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తనల గ్రంథము 91వ సంకీర్తన 4వ వచనము. మనము మనకు సంపాదించుకొని ఆలోచనపరంగా, ఆదరణపరంగా, అవకాశపరంగా ఎవరి అవసరం లేనప్పుడు వేరొకరి ఆశ్రయం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మరి ప్రతి మనిషి అదే పరిస్థితుల్లో ఉన్నాడా అంటే ఒక్కరు కూడా అలా వారికి వారు స్వయంగా సంతృప్తి కలిగి లేరు. అందుకే ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఆశ్రయం అవసరమవుతుంది. నీవు లేక నేను మనం అంటే మనుష్యులను ఆశ్రయిస్తే వారు బయట ఒకటి చెప్పి లోపల ఒకటి ఆలోచించవచ్చునేమో. నీవు వస్తువుల దగ్గర ఆశ్రయాన్ని కోరితే అవి ఈరోజు ఉండవచ్చు, రేపు కనుమరుగైపోవచ్చు. దేవుని రెక్కల చాటున మనకు ఆశ్రయం కోరినట్లయితే నిత్యమైన ఆదరణను మనం పొందవచ్చు అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున మనం గ్రహించాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనలను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ తిరిగి ప్రబలుతూ ఉండగా దీనిని సమూల నాశనము చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఎందరో ప్రాణములు కోల్పోయారు, వారి కుటుంబాలను ఆదరించండి, బలపరచండి, వారికి ధైర్యపరచండి. ఎందరో ఈ కరోనా బారిన పడి ఆయా హాస్పిటల్స్లో, క్వారంటైన్ సెంటర్స్లో, హోమ్ ఐసోలేషన్స్లో ఉన్నారు, అట్టి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు కోలుకొని సంతోషంతో నిన్ను స్తుతించు భాగ్యముని వారికి దయచేయండి. ప్రభువా, ఈ కరోనా వైరస్ను సమూల నాశనము చేసి మా దేశములకు, రాష్ట్రములకు, మా పట్టణములకు, మా గ్రామములకు, మా సంఘములకు క్షేమాన్ని దయచేయమని, ఈ దినమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.